హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ నిల్మ స్మార్ట్ తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారని నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ ఏంటంటే కేక్ ఫ్రెండ్స్ అది ఓరియో బిస్కెట్స్ తోటి ఎంతో ఈజీ అయిన చాలా టేస్టీ ఆయన కేక్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చాను చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది ఎలా చేయాలనేది చూద్దామైతే దీనికి మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే ఓరియో బిస్కెట్స్ ఫస్ట్ మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఓరియో బిస్కెట్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ టెన్ రూపీస్ ఇవి సిక్స్ ఓరియో బిస్కెట్స్ తీసుకున్నాను వీటితోటి మనం కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇలాగ బిస్కెట్స్ని మనము టూ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో ఉన్న వైట్ క్రీమ్ని ఇలా చాక్ తోటి సెపరేట్ చేసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి వైట్ క్రీము అండ్ బ్లాక్ బిస్కెట్స్ రెండు సెపరేట్ చేసుకోండి కొన్ని బిస్కెట్స్లో అయితే మనకి బ్లాక్ క్రీమ్ కూడా వస్తుంది క్రీమ్ అనేది అయితే మటుకు ముందు మీరు వేరొక బౌల్లోకి సెపరేట్ చేసుకోండి అన్ని బిస్కెట్స్ కూడా ఇలాగే తీసుకోండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి ఇందాక మనం సెపరేట్ చేసి పెట్టుకున్న బిస్కెట్లని ఇప్పుడు ఇందులోకి చిన్న చిన్న పీసెస్ కింద యాడ్ చేసుకోండి మొత్తం అన్నీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్ కింద మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఇప్పుడు మనం బిస్కెట్లు మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా చూడండి బిస్కెట్స్ మొత్తం మనకి ఎంత మెత్తగా అయిపోయిందో ఇలా మెత్తగా బిస్కెట్స్ మొత్తాన్ని మిక్సీ చేసుకొని వేరే బౌల్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ కేక్ మొత్తం మనం ప్రిపేర్ చేసుకోవటానికి మనకు హాఫ్ లీటర్ మిల్క్ పడుతుంది ఈ మిల్క్ నేను కాచి చల్లార్చిన మిల్క్ తీసుకున్నాను ఇందాక మనం మిక్సీ చేసి పెట్టుకున్న బిస్కెట్ పౌడర్లోకి ఇప్పుడు మనం పాలుని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం మనకి థిక్నెస్ వచ్చేంతవరకు బాగా కలుపుకోవాలి ఇలా మనం మిల్క్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా మీడియంగా రావాలి మనకి కేక్ అనేది గట్టి పడకుండా మనకి నీట్గా వస్తుంది ఇప్పుడు ఇందులో చూడండి నేను కొంచెం మనకి గట్టిగా ఉన్నట్టు ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను ఓన్లీ మనం మిల్క్ ఒకటే యాడ్ చేసుకోవాలా మనకి ఇది ఏంటంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బిస్కెట్స్ తోటి చాలా ఈజీ కూడా అయిపోద్ది చూడండి కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను బేకింగ్ పౌడర్ యాడ్ చేశాక కొంచెం మనకి ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ కొంచెం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తాన్ని మనం మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ థిక్నెస్లోని మనకి ఈ కంటిస్టెన్సీలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు మనము ఏంటి బౌల్లోకి తీసుకోవడమే మనకి ఇలా ఈ టైప్లో వస్తే సరిపోద్ది కేకు ఏ బౌల్లోకి తీసుకోవాలనుకుంటున్నారో ఆ బౌల్కి చుట్టూ ఇప్పుడు మనం ఇలా నెయ్యి రాసుకోండి రాసుకొని మొత్తం ఈవెంట్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మైదాపిండి యాడ్ చేసుకోండి ఈ మైదాపిండి మొత్తాన్ని మనం నెయ్యి ఎక్కడెక్కడ రాసేమో అదంతా కూడా మైదాపిండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఎందుకంటే మన కేకు ఈజీగా అంటుకుపోకుండా వస్తుంది అది ఇలా చుట్టూ మనకి మైదాపిండి స్ప్రెడ్ అయిపోయింది కదా ఇప్పుడు మనము ఇందాక కలిపి పెట్టుకున్న లిక్విడ్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం మైదాపిండి రాయడం వల్ల ఏంటంటే మనకి అంటికిపోకుండా మనకి కేక్ మొత్తం చాలా ఈజీగా వస్తుంది కేక్ లిక్విడ్ ని ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్ద గిన్నె తీసుకోండి ఇందులోకి ఒక కేజీ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి ఈ సాల్ట్ అనేది మనకి హై ఫ్లేమ్ లోనే ఒక ఫైవ్ మినిట్స్ వరకు హీట్ చేయండి మైక్రోవెన్ లేనప్పుడు మనము కేక్ అనేది ఇలా ఈ గిన్నెలో సాల్ట్ యాడ్ చేసుకొని ఈ విధంగానే మనం ఈజీగా చేసుకోవచ్చు కేక్ కుక్ చేసుకోవచ్చు ఇది హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిపైకి ఇందాక మనం బౌల్లోకి తీసుకున్న కేక్ లిక్విడ్ ని పెట్టుంచాలి సాల్ట్ పైన మనం ఏదన్నా ఇలా మూత తిరిగేసి పెట్టుకోండి ఇప్పుడు దీనిపైన మనం ఈ బౌల్ని ఇలా పెట్టి ఉంచాలి ఏంటంటే మనకి కింద అడుగు మాడిపోకుండా ఉంటుంది ఇలా పెట్టుకోండి ఇప్పుడు పైన మూత పెట్టేసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఆవిరి బయటకు పోకుండా మూతను టైట్గా పెట్టుకోండి ఈ కేక్ని మనం ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోద్ది చూసుకోండి ట్వంటీ మినిట్స్ కేక్ రెడీ అవుతుంది ఈ లోపు మనం కేక్లోకి క్రీమ్ రెడీ చేసుకుందాం మీద మనం బిస్కెట్స్లోంచి సెపరేట్ చేసుకున్న క్రీమ్ ఇది క్రీమ్ని మెత్తగా పేస్ట్లా చేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం పాలు యాడ్ చేసుకొని కలుపుకోండి క్రీమ్ మొత్తానికి పాలు మిక్స్ అయ్యేలా ఇలా పాలు యాడ్ చేసుకుంటూ క్రీమ్ రెడీ చేసుకోండి కొంచెం లూజ్గా ఇప్పుడు దీన్ని మనం కేక్ మిడిల్లోకి అప్లై చేసుకోవాలి ఇప్పుడు కేక్ మీద మనం చాక్లెట్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఎంతో ఈజీ ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి బౌల్లోకి టూ ఆర్ త్రీ స్పూన్స్ కార్న్ఫ్లవర్ తీసుకోండి ఈ కార్న్ఫ్లవర్లోకి మీకు స్వీట్ బట్టి తీసుకోండి ఒక టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం మనం మిక్స్ చేసుకోవాలా ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని ఈ థిక్నెస్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ స్టవ్ మీద హీట్ చేసుకోవాలా ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకొని మొత్తం దించేసుకోండి స్టవ్ మీద నుంచి ఇప్పుడు ఈ కార్న్ఫ్లవర్ లిక్విడ్కి ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి అంతా ఇందులోకి కలిపియేటట్టు బాగా కలుపుకోండి మనకి ఫ్లవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు కార్న్ఫ్లవర్లోకి లోకి ఫైనల్గా డైరీ మిల్క్స్ యాడ్ చేసుకోవాలా నేను ఇక్కడ ఫోర్ యాడ్ చేశాను ఇది మొత్తం ఇప్పుడు కార్న్ఫ్లవర్లోకి మిక్స్ అయిపోయి మనకి చాక్లెట్ ఫ్లేవర్ అంతా వచ్చేలా కలుపుకోవాలి నీట్గా చాక్లెట్ అంతా మిక్స్ అయిపోయి మనకి చాక్లెట్ కలర్ వస్తుంది అలా వచ్చేంత వరకు మనం నీట్గా కలుపుకోవాలి చూడండి మిక్స్ చేస్తూ ఉంటే మనకి కలర్ అలా చేంజ్ అవుతుండే చాక్లెట్ కలర్ అలా మిక్స్ చేసే కొద్దీ చాక్లెట్ కలర్ వస్తుంది మనకి కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇలా ఫైనల్గా చాక్లెట్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా చాక్లెట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోండి మనకి చూడండి ఇక్కడ చూస్తుంటే ఇలా జల్లీలా ఉంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు ఇది మనం కేక్ పైన అప్లై చేసుకోవాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది రెడీ చేయడం మనకి రెడీ అయిపోయింది చాక్లెట్ క్రీమ్ అనేది ఇప్పుడు మనం కేక్ కూడా ఉడికిందో లేదో చూసి పైన కేక్ పైన ఇప్పుడు మనం ఈ క్రీమ్ అప్లై చేసేయడమే ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ మనకి కేక్ కూడా రెడీ అయిపోయింది ఒకసారి చూద్దాము ఇలా ఫోక్ పెట్టి చిన్న హోల్డ్ పడితే మనకి ఏం అంటుకోలేదు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ కేక్ని ఫైవ్ మినిట్స్ వరకు చల్లారని ఇవ్వాలి ఇప్పుడు చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన మూత పెట్టుకొని ఇలా టర్న్ చేసుకోండి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం చూడండి ఎంత ఈజీగా వచ్చిందో కేక్ అనేది అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చింది మనకి బౌలు అడుగున మైదా పిండి రాయడం వల్ల మన కేక్ అనేది చాలా ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం టూ లేయర్ కింద కట్ చేయాలి దీన్ని దీనికి షుగర్ సిరప్ యాడ్ చేయాలి అయితే షుగర్ సిరప్ తయారు చేయడం చూద్దాం కేక్ని మనం టూ లేయర్స్ కింద కట్ చేయాలి కట్ చేసిన తర్వాత షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి షుగర్ సిరప్ ఎందుకు యాడ్ చేయాలంటే మనము క్రీమ్ అప్లై చేసినప్పటికీ మనకు షుగర్ సిరప్ యాడ్ చేయడం వల్ల కేక్ అనేది స్మూత్ గా స్పాంజీగా వస్తుంది అందువల్ల అయితే టూ స్పూన్స్ ఇప్పుడు షుగర్ తీసుకొని ఇందులోకి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా స్పూన్ తోటి మొత్తం మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోండి టోటల్గా స్ ఇప్పుడు మనం కేక్ని కట్ చేద్దాము మనము చాక్తో కట్ చేస్తే ఈవెంట్గా రాదు ఒక థ్రెడ్ తీసుకోండి దారం తోటి ఇలా టూ సైడ్స్ ఇలా ఒక వేలితోటి ఇలా పట్టుకొని ఇలా కట్ చేయండి చూసారా నేను దారంతో కట్ చేస్తున్నాను మనకి కట్ చేసిన వెంటనే ఇప్పుడు లేయర్ తీయండి ఎంతో ఈజీగా వచ్చేస్తుంది మనకి అండ్ కటింగ్ కూడా మొత్తం ఈవెంట్గా వస్తుంది చూసారా నాకు ఈవెంట్గా కట్ అయ్యింది ఇలా కట్ చేయండి ట్రై చేయండి ఇలాగా ఇప్పుడు కేక్ని లేయర్ కింద కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ మిడిలో మొత్తం షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి బాగా థిక్గా షుగర్ సిరప్ యాడ్ చేసుకోవడం వల్ల మన కేక్ చాలా స్పాంజీగా వస్తుంది మనకి చాలా స్మూత్గా కూడా ఉంటుంది ఈ టూ సైడ్స్ కూడా యాడ్ చేసుకోండి షుగర్ సిరప్ ఇప్పుడు దీనిపైన మనం ఇందాక క్రీము సెపరేట్ చేసుకున్నాం కదా బిస్కెట్స్లో నుంచి పాల్ యాడ్ చేసుకొని తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ క్రీమ్ని ఇప్పుడు దీనిపైన అప్లై చేసుకోవాలా మొత్తం షుగర్ సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం క్రీమ్ తీసుకొని మరి మనకి స్వీట్ ఎక్కువ అనిపిస్తే కొంచెం ఇలా తక్కువగా పై అప్లై చేస్తే సరిపోద్ది నేను ఎక్కువ స్వీట్ తినవండి అందుకే పై పైన అప్లై చేస్తే అలాగే మళ్ళీ పైన కూడా ఇంకొక లేయర్ వస్తుంది కదా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలా ఇప్పుడు ఇవి రెండు అటాచ్ చేసుకోండి ఇలా మిడిల్లోకి ఇప్పుడు దీనిపైన కూడా కొంచెం సిరప్ యాడ్ చేసుకోవాలి ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ క్రీమ్ ఉంది కదా అది బాగా కలుపుకొని ఇప్పుడు పైన చాక్లెట్ క్రీమ్ అప్లై చేసుకోవాలి మొత్తము ఈ చాక్లెట్ అంతా పైకి అప్లై చేసుకోండి ఏంటంటే మనం షుగర్ సిరప్ యాడ్ చేయడం వల్ల కొంచెం జారుతున్నట్టు ఉంటుంది ఇలా పైన అంతా అప్లై చేసుకోండి మొత్తం క్రీమ్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం చెర్రీస్ యాడ్ చేసుకుంటే మనకి కేక్ అంటూ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా సూపర్ మన ఓరియో కేక్ రెడీ అయిపోయింది ఓరియో బిస్కెట్స్ తోటి మనం ఎంత ఈజీగా కేక్ అంటూ రెడీ చేసుకోవచ్చు ఫైనల్గా ఫోర్ సైడ్స్ డైరీ మిల్క్ పీసెస్ని ఇలా డెకరేట్ చేసుకోండి అంతే మనకి కేక్ రెడీ అయిపోయింది ఓరియో బిస్కెట్స్ తోటి కేక్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్